ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 50,000 ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చింది. తక్షణమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఈ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తాం, నీళ్ల సౌకర్యం కల్పిస్తాం, ఎక్కడ వలసలు పోకుండా నివారిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గత 50 సంవత్సరాల నుంచి ఏ విధంగా వలసలు వెళ్తున్నారో, తెలంగాణ వచ్చిన 7 సంవత్సరాలు అయినా కూడా వలసల్లో తగ్గుముఖం పట్టట్లేదు. చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇప్పటికి కూడా ఉద్యోగాల ప్రసక్తే తీసుకురాకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు. ఉన్నటువంటి ఉద్యోగాలు ఎవరు అడగకపోయినప్పటికి కూడా వాళ్ళ ఉద్యోగ వయసు పెంచి మళ్ళీ నిరుద్యోగ సమస్యను ఇంకా పెంచుకుంటూ పోతున్నటువంటి సందర్భం మన రాష్ట్రంలో కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 30% పనులు కూడా పూర్తి కాలేనటువంటి పరిస్థితి, 70,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయం పెంచుతూ పోతున్నారు, కానీ నిర్మాణ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. దాన్ని పూర్తి చేయడంలో ఈ తెరాస ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు దళితులకు 3 ఎకరాలు అయితేనేమి, KG2 PG అయితేనేమి, ఇవన్నీ కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి. నియామకాలు కేసీఆర్ కుటుంబానికే చెందినవైనటువంటి చెప్పదలచాం. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు భయభ్రాంతుల తెలంగాణగా సృష్టిస్తున్నాడు. ఈరోజు పీజీలు పిహెచ్డీలు చేసి అందరు రోడ్ల మీద పడుతుంటే కేసీఆర్ గారికి కళ్ళు కనిపిస్తలేవా? చేసిందంటూ ఏమీ లేదు, అంతా శూన్యమే. చెప్పుకోవడం మాత్రం గొప్ప ఉంది. వాళ్ళకే నిధులు, నీళ్లు, నియామకాలు వాళ్ళ ఇంటి వరకే పరిమితమైనవి. గత సంవత్సరం కరోనా, ఈ సంవత్సరం కరోనా, ఎక్కడ కూడా మీరు ముందస్తుగా ఈ కరోనా పైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల లోపల కూడా సరైన వైద్యం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే దోచుకోవడం జరిగింది. కొత్త హాస్పిటల్ వచ్చింది, కొత్త రోడ్లు వచ్చినాయి, కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, తప్ప ఇప్పటికి కూడా ఇక్కడ నుండి వలసలు వెళ్ళడం ఆగట్లేదు. అదేవిధంగా ఒక 4 ఏళ్ల కింద ఐటీ పార్కు ఈ పాలమూరు నగర నడిబొడ్డున ప్రారంభించినారు, ఇప్పటికి కూడా దాని భవనాలు పూర్తి కాలే, ఇప్పటికి కూడా ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కాస్త కూస్త అభివృద్ధి అనేది కనబడింది, కానీ నిజమైనటువంటి అభివృద్ధి అంటే ఉద్యోగాలు, ఉపాధి, పూర్తిగా మౌలికమైనటువంటి విషయాల్లో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకం ఉందో అదే పద్ధతుల్లో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, డైల్వేజ్ విధానం అనేటువంటిది ఒక పర్మనెంటు స్ట్రక్చర్ మాదిరిగానే ఈరోజు మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కేవలం వ్యవసాయం కొంత సాగునీరు వచ్చింది తప్ప ఆచరణలో మిగతా వాటిలో ఎలాంటి మార్పు అనేది కనబడడం లేదు. 7 ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ గారు చేసింది ఏంటంటే అవినీతిలో అభివృద్ధి చెందుతున్నాం, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిలో అభివృద్ధి చెందుతున్నాం, వైద్యం అందక రోగులు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితిలో అభివృద్ధి చెందుతున్నాం. ఇచ్చిన పీఆర్సీ కూడంగా ఇప్పటికీ అమలు చేయకపోవడం అనేటువంటిది ఈ తెలంగాణలో కనిపిస్తుంది మనకు. ఏ విద్యార్థులు అయితే తెలంగాణ కోసం పోరాడారో ఆ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం.